కృష్ణా జిల్లా ఎస్పీగా 2 సంవత్సరాలు జనం మెచ్చిన జిల్లా అధికారిగా రవీంద్రబాబు అభినందనీయులని జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం అధికార ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కృష్ణా జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయిన ఎస్పీ రవీంద్రబాబుని ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ సన్మానించారు. కృష్ణా జిల్లా ఎస్పీ గారు రవీంద్రబాబు గారు గత 2 సంవత్సరాలుగా కృష్ణా జిల్లాలో పనిచేస్తూ మరి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అవుతున్న సందర్భంగా జనసేన పార్టీ తరపున ఈ రోజున మన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు మేము వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాం. ఒక సిన్సియర్ ఆఫీసర్గా గత 2 సంవత్సరాలుగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జిల్లాలో ఎక్కడ జరగకుండా ఉక్కు పాదంతో నిలిచేసినటువంటి మంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీంద్రబాబు గారు సిన్సియర్ ఆఫీసర్గా ఆయన సేవలు అందించారు. పదవికే వన్నీ తెచ్చే విధంగా రవీంద్రబాబు గారి సేవల్ని జిల్లా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈ రాజకీయాల్లో కూడా ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ అని చెప్పి వారు ఒక కామెంట్ చేయటం, ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను పాటించడంలో మా పార్టీ చేసిన కృషిని కూడా వారు అభినందించడం జరిగింది. ఒక మంచి వ్యక్తి మన జిల్లాని వెళ్ళిపోతానంటే జిల్లాకు నష్టమైన ఒక మంచి ఆఫీసరు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినప్పుడు అన్ని జిల్లాల్లో కూడా పరిపాలన చాలా సమర్థవంతంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ప్రతి పోలీస్ అధికారి సాటిస్ఫైడ్గా ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్లో స్వాగతించారు. అటువంటి మంచి ఆఫీసర్కి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా అందరి అభినందన తెలియజేస్తున్నారు. మా వంతుగా ఈరోజు మచిలీపట్నం మరి ఎస్పీగా రవీంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి ఈరోజు మరి ట్రాన్స్ఫర్ అయి మరి తూర్పుగోదావరి జిల్లా వెళ్తాం. మా అందరికీ కూడా ఒక అన్నయ్య మరి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. నిజంగా అందరినీ ఎవరిని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ మరి ఎంతో చక్కగా అమలు చేశారు. అదే కాకుండా అన్ని పార్టీలని కూడా సమానంగా చూస్తూ అన్ని వర్గాలని కూడా ఎంతో ప్రేమతో పలకరిస్తూ మరి కంట్రోల్ చేసినటువంటి మహా ఎస్పీ గారు, ఆ ఎస్పీ గారి యొక్క కుటుంబాన్ని భగవంతుడు మరి ఆయన ఆరోగ్యాలతో కాపాడుతూ ఆయన విధుల్లో తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉండాలని, మరి అదే కాకుండా కరోనా టైంలో ప్రాణాలకు తెగించి మరి పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎంతో మరి సర్వీస్ చేశారు, వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అభినందనలు చెప్పుకుంటూ సెలవు చేశారు.